హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్సలెంట్ డిజైన్తో ఒక మంచి స్టేటస్ అయితే ఎడిట్ అయితే చేసిన ఫ్రెండ్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండదు. మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి. నేనైతే 2 పోస్ట్ అయితే పెట్టాను, 2 డిఫరెంట్ ఎడిట్ అయితే పెట్టి. ఓకే, డెఫినెట్లీ స్టైల్ కానీ డిజైన్ కానీ మీకు నిజంగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది వీడియో కాబట్టి. ఓకే, మీకైతే కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పుడైతే మీకైతే చిన్న డెమో అయితే చూపిస్తా, డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడదాం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో ఆనందం నువ్వే. ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తాను, కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది, డెఫినెట్లీ నచ్చుతుంది మీకైతే. 2 డిఫరెంట్ లిరిక్స్ అయితే పెట్టాను. ఓకే, అవి రెండైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, అవి రెండైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన దాన్ని మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చి అయితే లైక్ చేసి నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఎడిటింగ్ చేయడానికి ఒక మంచి కైన్ మాస్టర్ లేకపోతే డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ వీడియో అయితే ఇచ్చాను, అందులో 4 బెస్ట్ కైన్ మాస్టర్ గురించి ఒక వీడియో అనేది చేశాను. ఇంకో వీడియో కూడా ఉంది కైన్ మాస్టర్ గురించి, ఒక 2-3 డేస్లో నేనైతే ఇంకో కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, అప్పుడు కూడా ఆ కైన్ మాస్టర్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తే ఇవైతే యూస్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం అయితే ప్లస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 16:9 రేషియోతో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీకు బ్యాక్గ్రౌండ్ నేనైతే ఒక వీడియో అనేది ఇస్తాను. ఈ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది, హెచ్డీలో అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరేం చేస్తారంటే మీకు ఒక PNG అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఓకే, ఈ PNG అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ PNG అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PNG మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనకు కింద స్కోర్ చేసే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే మీరు ఎంత ఒక 30% అయితే పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చిండి, ఇక్కడ మనకు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక PNG అనేది ఇచ్చాను, కంపల్సరీ ఈ PNG అయితే మీరైతే రౌండింగ్ అయితే చేసుకోండి. ఈ PNG మనకు చాలా చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది కాబట్టి ఈ PNG మనకు పిల్లర్ PNG అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ పిల్లర్ PNGని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఎక్కువ జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ అయితే చేసుకున్న తర్వాత ఎక్కడైతే డౌన్ ఈ సైడ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడే కానీ మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. జూమ్ నేను కొంచెం తక్కువ చేసుకుంటా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత కింద మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఫేదర్ అయితే కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, ఒక మీరు ఎంతసేపు పెంచుకోండి, ఒక 20% అయితే పెంచుకోండి. ఓకే, పెంచిన తర్వాత దీన్ని మీరైతే ఒకసారి డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, దీన్ని మీరైతే డూప్లికేట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, రొటేట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇదే మనకు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిల్లర్ PNGని మీరైతే ఇక్కడైతే మనకు ఈ సైడ్ అయితే మీరైతే కొంచెం జరిపి పెట్టుకోండి. ఓకే, జరిపిన తర్వాత మనకు ఇలాగైతే సెట్ అవుతుంది, చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే మనకు 2 పిల్లర్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, మళ్ళీ అదే పొజిషన్లో వచ్చి ఫస్ట్ పొజిషన్లో వచ్చి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కానీ ఎలాంటి ఫోటో ఉన్నా మనకేం ప్రాబ్లం అయితే లేదు. నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడైతే కీర్తి శెట్టి ఫోటో అయితే నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో నేనేం చేస్తాను అంటే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే మనకు మార్క్స్ ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఇక్కడ మనకు రౌండ్ బాక్స్లో మనకు సేఫ్ ఆప్షన్ ఉంది కదా ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరైతే రౌండ్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మీరైతే కొంచెం అయితే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకే, మీ ఫోటోని బట్టి మీరైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే చెప్పిన తర్వాత ఫస్ట్కి వచ్చిండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత దీని మీరైతే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత మనకు ఫోటో అనేది ఇలాగైతే సెట్ అవుతుంది. ఓకే, సెట్ అవుతున్న తర్వాత కొంచెం అయితే జూమ్ చేసుకోండి ఈ ఫోటోని. జూమ్ చేసిన తర్వాత ఏదో ఒక సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, ఏదో ఒక సైడ్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు అయితే ఉంది, దాని అయితే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే ఫోటోని మీరైతే ఎండ్కి వచ్చేయండి. ఓకే, ఇదే ఫోటో ఎండ్కి వచ్చిన తర్వాత ఈ ఫోటోని మీరైతే ఇక్కడ మనమైతే ఈ ఫోటో అయితే ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే జరుపుకోండి. ఓకే, అయితే మనకు ఇలాగైతే మెల్లగా అయితే యానిమేషన్ అయితే వస్తుంది, కనిపించినాక మాత్రం చాలా చాలా బాగా అయితే లుకింగ్ అయితే ఉంది. ఓకే,
మళ్ళీ ఏం చేస్తాడు, ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ అనేది ఇచ్చాను మీకు, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ టెంప్లెట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. కలర్ఫుల్ టెంప్లెట్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ టెంప్లెట్ మీరు ఏం చేస్తారంటే దీని అయితే కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి, దీని అయితే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసే బెండింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బెండింగ్ ఆప్షన్లో మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మనకు ఇక్కడ టెంప్లెట్ అనేది కనిపిస్తలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇందాకే మనము కీర్తి శెట్టి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనైతే మనమైతే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టెంప్లెట్ అనేది కనిపిస్తుంది, కనిపించడానికి మాత్రం బాగుంది. ఓకే, మీరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయండి, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను. ఓకే, ఒక వాల్ పిఎన్జీ అనేది ఇచ్చాను, కంపల్సరీ ఈ వాల్ పిఎన్జీ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వాల్ పిఎన్జీని మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత కింద డౌన్లో అయితే తీసుకోండి. ఓకే, ఇలాగైతే మీరైతే కింద డౌన్లో అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనైతే మీరైతే మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ మనకు ఫెదర్ ఉంది కదా, ఫెదర్ అయితే మీరైతే పూర్తిగా పెంచుకోండి. ఓకే, ఏం కాదు పూర్తిగా అయితే పెంచుకోండి. ఓకే, పెంచుకుంటే మనకు కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఓకే, కరెక్ట్గా సెట్ కాకపోతే మీరైతే జూమ్ చేసుకోండి, ఇంకా బాగా అయితే సెట్ అవుతుంది. ఓకే, చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయ్యింది. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇంకా మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, కాలంలో మనకు మంచిగా అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ కొంచెం డౌన్లో అయితే తీసుకొస్తా, ఇలాగైతే కొంచెం అయితే డౌన్లో అయితే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే టూ రకాల మన లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. మీకు నచ్చిన లిరికల్ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, యూస్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, మీకు రెండు వీడియోస్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ మనకు ఒకే ఒక జీవితం అనే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా, మీకు టూ లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఓకే, ఈ లిరిక్స్ నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నా లెఫ్ట్ సైడ్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మనకు మనకు లిరికల్ వీడియో అనేది ఇక్కడైతే సెట్ అయింది. చూసారు కదా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత అదే పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, ఈ స్టోక్ పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్లవర్తో, చాలా అంటే చాలా బాగా అయితే లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ స్టోక్ పిఎన్జీ మీద సైజ్ అయితే పూర్తిగా అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే మీరు అయితే పెట్టుకోండి. ఓకే, మనకు లిరిక్ పైన అయితే పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మనకు లిరిక్స్ అనేది లోపల కనిపించాలి. ఓకే, ఇలాగైతే కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనకు చాలా అంటే చాలా లుకింగ్ అయితే కనిపిస్తుంది. ఇందాకే మనం ఫస్ట్లో మనం ఒక రైట్ సైడ్లో మనకు ఒక కాలం పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని అయితే మీరైతే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, బ్రింగ్ టు ఫాంట్ ఎందుకంటే మనకు లోపల అనేది లిరిక్స్ అయితే సెట్ అవుతుంది కాబట్టి మీరైతే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే మంచిగా అయితే సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫోటో కానీ ఎవరైనా మీ ఫేవరెట్ యాక్టర్ ఫోటో కానీ ఎవరైనా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. కానీ ఆ ఫోటో మాత్రం మనకు కంపల్సరీ అయితే పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ నేనైతే వర్షణవ తేజ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. ఓకే, కొంచెం అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెగ్ అనేది కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాం. ఓకే, కట్ చేసిన తర్వాత మీ ఫోటో ఎలాగ ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం అయితే పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉంటే కొంచెం అయితే లుకింగ్ అయితే హైలైట్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ ఫోటో అయితే నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ మనకు కొంచెం మీకు మంచిగా చేసుకోనికే మీరైతే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఫోటో నేనైతే ఈ సైడ్లో అయితే జరిపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే నేనైతే ఎండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఈ ఫోటో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఎండ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని ఈ ఫోటోని మీరైతే ఈ సగంలో అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ సగంలో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు అయితే ఒక లీ పిఎన్జీ అనేది ఉంటుంది మనకు. ఓకే, ఈ పిఎన్జీ మీద సైజ్ అయితే తక్కువ చూసుకోండి. ఇక్కడ మనకు లెగ్ ఉంది కదా, ఈ లెగ్ సైడ్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు లెగ్ అనేది కనిపిస్తలేదు, లెగ్ బాగా అయితే లోపల అయితే సెట్ అయింది. ఓకే, సేమ్ మీ లెగ్ కూడా కనిపించకుండా ఇలాగైతే మీరైతే సెట్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగా అయితే లుకింగ్ అయితే బ్యాక్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇలాగైతే మనకు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది కదా, టోటల్ సెట్ అయింది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరేం చేస్తారంటే మీరు పిక్సెల్ ల్యాబ్ నుంచి అయినా ఎడిట్ చేసుకోవచ్చు మీ యొక్క టెక్స్ట్ కానీ, లేకపోతే ఇందులో నుంచి మీరైతే టెక్స్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. కానీ ఆ టెక్స్ట్ మాత్రం కొంచెం అయితే బెండింగ్ అయితే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు పిక్సెల్ ల్యాబ్లో మీరైతే కొంచెం అయితే బెండింగ్ అయితే చేసుకొని ఇందులో అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఈ ఫోటో అయితే నేనైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే చూశారు కదా చాలా అంటే చాలా బాగా అయితే లుకింగ్ అయితే ఉంది. మీరు కూడా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే ఫోటో అయితే సెట్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉండదు. ఓకే,
కానీ ఇక్కడ మనకు వైష్ణవ్ తేజ్ ఫోటో పైన అయితే ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ వైష్ణవ్ తేజ్ ఫోటోని బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకున్నాం. ఓకే, బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లాస్ట్లో మనకు ఒక లీఫ్ PNG సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకుంటే మనకు చాలా చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు లాస్ట్లో ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. ఫ్లవర్ గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది మనకు, వైట్ ఫ్లవర్ అయితే ఉంటుంది. కాబట్టి దీని అయితే మీరు అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్న తర్వాత మనకు ఇలాగైతే ఉంటుంది, చాలా లుకింగ్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. కాబట్టి దీనైతే మీరైతే కింద డౌన్లో క్రాపింగ్ ఆప్షన్ క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీనైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకు మీరు ఫస్ట్ దాన్ని మీరైతే ఒక 26 పెట్టుకోండి. ఓకే, ఓన్లీ 26 అయితే పెట్టుకొని సెకండ్ దాన్ని మీరైతే 69 అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే పెట్టుకుంటాను చూడండి, 15 నేనైతే 67 అయితే పెట్టుకుంటాను, మీరైతే 69 అయితే పెట్టుకోండి. లుకింగ్ అయితే చాలా చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది చాలా చాలా బాగా అయితే సెట్ అయింది. సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి, వీడియో మాత్రం చాలా లుకింగ్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా టోటల్ మీరైతే ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక సీర్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనైతే మీకు నచ్చిన కార్డులో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. జై హింద్.